ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, ఏంటక్క వివేక్ నీకేమైనా చెప్పాడా? దేని గురించక్క? ఆ హోటల్ ఇష్యూ తర్వాత తను నీతో ఏమైనా మాట్లాడాడా? అదంతా చేసింది వాళ్ళమ్మేనని, పెళ్లి విషయంలో తనేదో నిర్ణయం తీసుకున్నాడని, ఇక వెయిట్ చేయలేను అని సంబంధం లేకుండా ఏదేదో చెప్పాడక్క. తను చెప్పింది విన్నాక నాకొక్కటే అర్థమైంది, ఈ గొడవలేవీ అవ్వకుండా వివేక్ వాళ్ళమ్మ చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడేమో అనుకుంటున్నానక్క. అందుకే తను ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పానక్క. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. గుడ్ నైట్ అక్క. విషయం అదయ్యి ఉండదే, ఇదేదో సంథింగ్ రాంగ్ లా ఉంది. వివేక్, ఏంటోదినా? సంజన రావడం, ఇంట్లో అందరికీ బట్టలు ఇవ్వడం వెనుక కారణం ఏమైనా ఉందా? రేపు గుళ్ళో పూజ ఉందని చెప్పింది కదా వదినా. ఆ పూజ వెనుక ప్లాన్ ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. అంటే వదినా, చూడు వివేక్, ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ నువ్వు కొత్త ప్రాబ్లమ్స్ ఏమీ క్రియేట్ చేయడం లేదు కదా. మీరు భయపడలా, నేనేం చేయట్లేదు వదినా. నేనేం చేసినా ఇంటికి మంచే చేస్తాను తప్ప మా అమ్మలాగా చెడైతే చేయను. మంచి కూడా ఆలోచించి చేయాలి వివేక్, లేదంటే అది చెడుకు దారితీస్తుంది. అంత ఆలోచించే చేస్తున్నాను వదినా. రేపు గుళ్ళో మీకే తెలుస్తుంది, నేనేం చేసినా మీ సపోర్ట్ నాకుండాలి. నేను సపోర్ట్ చేయాలంటే అసలు నువ్వేం చేయబోతున్నావో నాకు చెప్పాలి కదా. నా మీదైతే మీకు నమ్మకం ఉంది కదా వదినా, అలాగే మీరున్నారన్న ధైర్యం కూడా నాకుంది. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను వదినా, మీరు సంతోషపడే విషయమే చేస్తాను. మీరు, పెద్దమ్మ, పెద్దనాన్న నా వైపు ఉంటే చాలు, ఆపై ఆ దేవుడే ఉన్నాడు. రేపు గుళ్ళో జరిగేది ఖచ్చితంగా పూజ అయితే కాదు, సంథింగ్ ఇంకేదో జరగబోతోంది. వివేక్, సంజన ఏం చేయబోతున్నారు? మిత్ర, లోపల కీస్ ఉంటాయి చూడు, దాన్ని విండో నుంచి బయట పడేసాయి. కీస్ లోపల లేవు మనిషా. అవి నా దగ్గర ఉన్నాయి కదా, రేపటి వరకు దీన్ని మన దగ్గర దాచిపెట్టాలి. అమ్మా మనిషా, తాళా లేవుగా, రేపు కార్పెంటర్ వచ్చే తీయాలి, అంతవరకు ఏం చెయ్యలేమమ్మా. అనవసరంగా కంగారు పడి వాళ్ళని డిస్టర్బ్ చేసి నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళి పడుకో మనీషా. ఏమండి, మీరు రండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా.
సారీ అండి, అనుకోకుండా ఇలా జరిగిపోయింది. మీకు ఇష్టం లేకపోయినా నేను రేపటి వరకు మీ గదిలో ఉండక తప్పదు. అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నాకు దుప్పటిస్తే ఒక మూలన కింద పడుకుంటాను, మీకు మాత్రం ఏం ఇబ్బంది ఉండదు. అవునవును, నాకు విడాకులిచ్చి వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటావు, నాకు ఇబ్బంది లేకుండా. నన్ను కాదని ప్రవీణ్ మిట్టల్కి ఫేవర్ చేస్తావు, నాకు ఇబ్బంది లేకుండా. నన్ను వదిలేసి సంవత్సరాల తరబడి దూరంగా ఉంటావు, నన్ను ఇబ్బంది పెట్టకుండా. నా ఇంట్లోనే మారు వేషంలో మారు పేరుతో తిరుగుతావు, నన్ను ఇబ్బంది పెట్టకుండా. ఒకవైపు నన్ను ఇబ్బంది పెట్టను అంటావు, ఇంకోవైపు నన్ను పట్టించుకో. నా బాధ నీకు అక్కర్లేదు, నా సంతోషం నీకు అక్కర్లేదు, నా మీద నీకు ఎలాంటిది లేదు. అయినా సరే, నేను నీలా కాదు, నువ్వు తప్పు చేసుండొచ్చు, కానీ నిన్ను తక్కువ చేయడం నాకిష్టం లేదు. ఈ ఇంటి కోడలని, నా భార్యవని, అది నీ హక్కుగా ఈ ఇంట్లో ఉంటున్నావు కదా. అలాగే ఒక్క రాత్రికి నువ్వు నా గదిలో ఉన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నిన్ను నేల మీద పడుకోబెట్టేంత శాడిస్ట్ని కాదు నేను. నా మనసులో నీకు చోటు లేకపోయినా నా గదిలో చోటు ఇవ్వగలను. బట్ ఇది నీ సంసారం కాదు, నా సంస్కారం, అది గుర్తుపెట్టుకో. మీరు నా వైపు రాబోతున్నారని నాకు అర్థమవుతుందండి. ఈ గదిలోనే కాదు, మీ మనసులో కూడా ఇంకా నాకు స్థానం ఉందని తెలుస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.